బాకీ న్యూస్. తన భార్యతో అక్రమ సంబంధం ఉందని అనుమానించిన ఓ వ్యక్తి కారుతో ఢీకొట్టి హత్య చేసి దాన్ని ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు. జైపూర్ మండలం రసూల్పల్లికి చెందిన మల్లేష్ బైక్పై వెళ్తూ ఉండగా సాయి కుమార్ అనే వ్యక్తి కారుతో ఢీకొట్టి చంపేశాడు. ఈ హత్యను ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు కూడా. విచారణ చేపట్టిన పోలీసులు దీన్ని హత్యగా నిర్ధారించారు. భార్యతో అక్రమ సంబంధం ఉందనే అనుమానంతోనే ఇటు మల్లేష్ను చంపినట్టుగా పోలీసుల విచారణలో సాయి కుమార్ ఒప్పుకున్నాడు. ఈ హత్యతో సాయి కుమార్కు సహకరించిన మరో వ్యక్తిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. కారు బుద్ధి మనిషిని చంపేసిన కేసులో రసూల్పల్లి స్టేజ్ వద్ద కారు డ్రైవర్ని, కారు నడిపినటువంటి వ్యక్తిని, తర్వాత ఆయన పక్కన ఉన్నటువంటి వాళ్ళ మామని ఇద్దరిని ఈరోజు అదుపులో తీసుకోవడం జరిగింది. వీళ్ళ పేరు తోట సాయి కుమార్, గట్టు సదయ్య. వీడు 4 o'clock నుంచి భీమారంలో మల్లయ్య అనే వ్యక్తి చనిపోయిన మల్లేష్ అనే పోలంపల్లిలో స్కూల్ డ్రైవర్గా పనిచేస్తాడు. ఆ స్కూల్ డ్రైవర్ కొరకని, వ్యాన్ డ్రైవింగ్ కొరకని చెప్పి మార్నింగ్ 6 గంటలకి ఇంటి నుంచి స్కూల్కి బయలుదేరే క్రమంలో వెనుక నుంచి మాటు వేసి, వెనుక నుంచి స్పీడ్గా కారు తీసుకొచ్చి చంపాలనే ఉద్దేశంతో ఆయనని గుద్ది బలంగా డ్యాష్ చేయడం వల్ల మృతుడు మల్లేష్ చాలా పైకి ఎగిరి రోడ్డు మీద పడితే, పైన వ్యక్తి పైన కూడా మళ్ళీ కారుని ఆ వ్యక్తి పైన పంపించి చంపే వరకు కారుని ఆయన ఇచ్చేయడం జరిగింది. అట్లా కారు ఎక్కేయడం వల్ల కారుతో గుద్ది కారుని ఆయన పైకి వెళ్ళి ఎక్కేయడం వల్ల ఆయన చనిపోవడం జరిగింది. ఈ ఈ చేయడానికి కారణం ఏంటంటే, గతంలో ఈ ముద్దాయిలు ఆగస్టు మాసం నుంచి ఆయనకి, వీళ్ళ భార్యకి, తర్వాత కొంతమంది ఊళ్ళో వ్యక్తులకు అక్రమ సంబంధాలు ఉన్నాయని చెప్పి ఆ మనసులో పెట్టుకొని ఈయన ఆయనకు మందలించడం జరిగింది. ఆ మందలించే క్రమంలో సీసీ నస్పూర్లో కూడా ఒకసారి వీళ్ళిద్దరూ వెంబడించి ఆయన్ని పట్టుకొని ఇది చేద్దామనే క్రమంలో ఆయన ఒక మెడికల్ షాప్లో పోయి దాక్కోవడం జరిగింది. దాక్కున్న క్రమంలో పోలీస్ స్టేషన్కు 100 డేస్ చేస్తే పోలీసు వచ్చి ఎవరిని వాళ్ళని సర్ది చెప్పి పంపించడం జరిగింది. అదేవిధంగా మృతుడు ప్రాణభయంతో భీమారంలో పోలంపల్లి స్కూల్లో వ్యాన్ డ్రైవర్గా పనిచేస్తూ భీమారంలో ఉంటున్నాడు. ఆ ఉన్న విషయాన్ని ఈయన తెలుసుకొని నేరస్తులు గత 1 month 2 months నుంచి ఆయన యొక్క కదలికలన్నీ కూడా గమనించి ఆయన కారుతోని గుద్దాలన్న ఉద్దేశంతోనే ఈయన కారు ఒకటి ఓఎల్ఎక్స్లో కొని, మామూలు కొని, ఆ కొన్న తర్వాత రక్కీ నిర్వహించుకొని భీమారంలో ఒక 2 times రక్కీ నిర్వహించుకొని ఆయనను అతివేగంగా కారు నడిపించుకుంటూ ఆయన బుద్ధి చంపేయడం జరిగింది. ఇప్పటికే కేసుకు సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి అంజయ్య అందిస్తారు. అంజయ్య చెప్పండి, ప్రెసెంట్ ఈ కేసుకి సంబంధించిన ఫ్రెష్ అప్డేట్స్ ఏంటి? సర్తాజ్, ఏమిటంటే మంచిర్యాల జిల్లా భీమారంలో జరిగిన సంఘటన అనూహ్యమైన మలుపులు జరుగుతుంది. ముఖ్యంగా అక్రమ సంబంధం పెట్టుకున్న ఒక వ్యక్తిని అంతమొందించాలనే ఒక పథకం ప్రకారము మల్లేష్ అనే వ్యక్తిని అంతమొందించడం జరిగింది. మనం ప్రధానంగా ఎవరైతే మల్లేష్ అనే వ్యక్తి ఒక సాయిలు అని ఆయన సంబంధించిన భార్యతోని అక్రమ సంబంధం పెట్టుకున్నారనే ఒక అనుమానంతో ఈ హత్యకు పాల్పడ్డట్టుగా పోలీసులు చెప్తున్నారు. ముఖ్యంగా ఒక పక్కా ప్రణాళిక వేసి, ఎవరైతే గత కొన్ని రోజులుగా ఈ సాయిలు అదేవిధంగా మల్లేష్ మధ్య అక్రమ సంబంధంపై వివాదం కొనసాగుతుంది, అనేక సార్లు మల్లేష్కు హెచ్చరించినప్పటికీ కూడా తన ప్రవర్తన మార్చుకోలేదు, ఎట్లాగైనా మల్లేష్ ను అంతమొందిస్తే తప్ప ఈ ఏదైతే వివాదము నువ్వయ్యదని భావించడం జరిగింది. అందులో భాగంగానే పక్క పథకం వేయడం జరిగింది. ఎప్పుడైతే మల్లేష్ బైక్ పై ఈ బయటకు వస్తున్న సమయంలో ఒక పక్క పథకం ప్రకారం ఒక కారుతోని ఢీకొట్టి ఏదైతే తీవ్రంగా గాయాల పాలు చేయడం జరిగింది. ఆ తర్వాత ఎవరైతే కారు యాక్సిడెంట్ లో తీవ్రంగా గాయపడ్డ మల్లేష్ ఏదైతే మంచిర్యాల ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అయితే ఇది యాక్సిడెంట్ గా చిత్రీకరించినప్పటికీ కూడా పోలీసులు మాత్రం ఒక వ్యూహాత్మకంగా అదేవిధంగా ఒక టెక్నికల్ ఎవిడెన్స్ తోని ఈ కేసును ఛేదించడం జరిగింది. అదేవిధంగా ఇందులో నిందితులు ఎవరైతే సాయిలు ఉన్నారో సాయిలతో పాటు మరొక 2 నిందితుల్ని అరెస్ట్ చేశారు. అదేవిధంగా జైలు పంపించడం జరిగింది. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ అంజయ్య.